నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను గోపీకృష్ణ మైలవరం రాజకీయాల నుంచి దేవినేని ఉమాని టీడీపీ అధిష్టానం పక్కకి తప్పిస్తున్నట్టే కనబడుతోంది ప్రస్తుతం అక్కడ కృష్ణప్రసాద్ని ప్లాంట్ చేసే పరిస్థితి కనిపిస్తోందని విజయవాడ నుంచి మనకి ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు జాయిన్ అవుతున్నారు లైవ్లో సుభాకర్ గారు దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టేనా ఈరోజు చంద్రబాబుతో భేటీ అయ్యారు ఇరువురు నేతలు ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం ఒకటి జరుగుతుందని వింటున్నాం ఏంటి మొత్తంగా ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య మైలవరం నియోజకవర్గానికి పరిస్థితి ఇటు టీడీపీకి వైసీపీకి చాలా డిస్టర్బెన్స్గా ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉన్నారు అయితే నిన్న ఇవాళ జరిగిన పరిణామాలు అది కార్యకర్తలు కేడర్కి కూడా ఒక స్పష్టత వచ్చింది అనేది మనకు అందుతున్న సమాచారం ఇద్దరూ కూడా నిన్నటి వరకు ఇద్దరు నాకు మైలవరం మైలవరం అయితేనే నేను పోటీ చేస్తాను టీడీపీ అని చెప్పేసి కేపి బలంగా ఉండటం అట్లాగే నాకు ఎట్టి పశులు మైలవరమే కావాలి అని చెప్పేసి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా మైలూరం టికెట్ మీదే ఆయన ఆశలు పెట్టుకోవటం ఇది పీఠముడిలాగా ఉంది వాస్తవానికి వీళ్ళిద్దరూ చిరొకరు ఇరువు పార్టీలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత వైరం కూడా ఉందనేది మనం చెప్పుకోవాలి పార్టీల పరంగా కాకుండా వ్యక్తులుగా కూడా వీళ్ళు ఒకరికంటే ఒక ఒకళ్ళు కూడా ఒకళ్ళకి గిట్టదు ఓకే కానీ జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వైసీపీకి సంబంధించిన ప్రజా వ్యతిరేకత దృష్ట్యా కేపీ టీడీపీ అధిష్టానంతో టచ్లోకి వెళ్ళటం ఇప్పటికే ఒకటి రెండు సార్లు టీడీపీ అధిష్టానంతో మాట మంతి చేశారనేది వార్తలు వచ్చాయి ఆ వార్తలను బలం చేకూర్చే విధంగా గడిచిన సార్లుగా ఈ వారం అంతకు ముందు వారం కూడా ఆ కేపీ అధిష్టానాన్ని అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు అభివృద్ధి సంక్షేమం రెండు కావాలి సంక్షేమాన్ని ప్రజల హక్కుగా భావిస్తున్నారు అది ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పబ్లిక్ మీటింగ్స్లో నేను అన్ని బటన్ నొక్కా ఇన్ని బట్టలు నొక్కా అని చెప్పుకుంటూ అది ప్రజలకి మా హక్కు అని భావిస్తున్నారు మీరు నొక్కారనేది మీ జేబుల నుంచి ఇచ్చే వ్యవహారం కాదు మా డబ్బులు మాకే ఇచ్చారనే పరిస్థితులు పబ్లిక్ ఉన్నారు సో దానితో పాటుగా అభివృద్ధి కూడా కావాలి అనే లాంటి ఒక తీవ్ర స్వరాన్ని తీవ్ర వ్యతిరేకతని ప్రభుత్వం పట్ల ఆయన వ్యక్తం చేశారు పలు వేదికల మీద సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మైలవరం నుంచి కేపీకి దాదాపుగా మా టీడీపీ అభ్యర్థిత్వం అయింది టీడీపీ తరఫున మైలవరం నుంచి బరిలోకి దిగుతున్నారు అనే వార్త ఒకటి ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ సర్కిల్లో సర్క్యులేట్ అవుతుంది అట్లాగే దేవినేని ఉమామహేశ్వరావుకి ఎమ్మెల్సీయా ఎమ్మెల్సీ ఇచ్చే మంత్ర లేదంటే ఈసారికి పార్టీ వ్యవహారాలు చూసుకునే దానికి సంబంధించి ఆ పార్టీ బాధ్యతలు అప్పు చెప్తారని చెప్పేసి మొన్నటిదాకా చర్చ జరిగింది కానీ పెనమలూరు అనూహ్యంగా దేవునేని ఉమామహేశ్వరావు పెనమలూరుకి షిఫ్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ దేవునేని ఉమామహేశ్వరరావు కనుక పెనమలూరుకి షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే గనక తూర్పు సీటు ఇంతవరకు పెండింగ్లో పెట్టింది వైసీపీ దేవినేని అవినాష్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇక్కడ ఒకవేళ పెనమలూరు గనక దేవినేని ఉమామహేశ్వర అభ్యర్థిత్వం ఖరారైతే దేవినేని అవినాష్ని పెనమలూరు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది అప్పుడు అక్కడ పెనమలూరులో బాబాయ్ అబ్బాయి పోటీ రసవత్తరంగా మారే పరిస్థితి ఉంది ఇక్కడ మనకు లోకల్గా అందుతున్న సమాచారం అది ఓకే సో ఇప్పుడు వీళ్ళు అటువైపు ఇటువైపు మారితే ఒకరికొకరు సహకరించే అవకాశం ఉందా ఆల్రెడీ మనం మీరు చెప్పినట్టుగా ఉమకి లేకపోతే కృష్ణప్రసాద్కి వ్యక్తిగత ఉందని కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయితే సహకరించే అవకాశం ఉంటుందా కేపీకి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేదానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని మనకు వార్తలు అవుతున్నాయి ఇవాళ రేపట్లో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి వన్ టు వన్ వీళ్ళిద్దరి సమక్షంలో చంద్రబాబు చర్చలు చేస్తారు అనేది మనకు తెలుస్తున్న సమాచారం ఆ మేరకు ఇరువురికి కూడా ఆదేశాలు సందేశం వెళ్ళింది అని చెప్పేసి మనకి ఇరుపక్షాల నుంచి అందుతున్న ఇది ఫ్యాక్షనిస్టుల మధ్య కూడా సయోజ్య కుదిర్చిన ఎక్స్పీరియన్స్ ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడుది రాయలసీమలో అనంతపురంలో కానీ రాయలసీమలో అనంతపురం కానీ కడప కర్నూలులో కానీ ఆ సయోధ్య చాలా దారుణమైన మటర్లు చేసుకున్న ఫ్యామిలీస్ని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి కలిపిన అనుభవం చంద్రబాబుకు ఉంది కలపటం అనేది ఆయనకి చిన్న చిన్న విషయం అనేది ఇక్కడ పొలిటికల్ సర్కిల్లో తెలుస్తున్న వినిపిస్తున్నమాట రైట్ ఒకవేళ ఆయన పెనమలూరు వెళ్ళడానికి ఒప్పుకున్నట్లయితే పెనమలూరు నుంచి ఆయనకి టికెట్ కేటాయించే పని అయితే బోడెప్రసాద్ పరిస్థితి ఏంటి ఇక్కడ ప్రసాద్ పరిస్థితి మీదనే రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి ప్రసాద్ అవకాశం ఉంటే పార్టీ మారే అవకాశం కూడా ఉంది అనేది ఇంకొక ప్రచారం ఉంది మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి ప్రసాద్ భవిష్యత్ మీద బోడే ప్రసాద్కి ఆల్రెడీ ఇప్పుడు పెనమలూరు సిటీ విషయంలో ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తారని లోకేష్ని మంగళగిరి వద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కాన్స్టెన్సీ పెనమలూరు పెనమలూరు నుంచి పోటీ చేయమంటాం లోకేష్ తిరస్కరించడం అది ఏదో నేను మంగళగిరి నుంచి పారిపోయి వచ్చాను అన్నట్టుగా ఉంటుంది అవసరం లేదు నేను మంగళగిరిలో ఖచ్చితంగా విజయడానికి భారీ మెజార్టీతో కెలవబోతున్నాను నాకు పెనల్లూరు అవసరం లేదు నేను మంగళగిరిలో ఉంటాను అని చెప్పేసి లోకేష్ చెప్పటం ఆ తర్వాత ఆ కేపియా లేకపోతే ఇంకోహళ్ళ పార్థసారథి కూడా నిన్నటి వరకు ఇప్పుడు పార్థసార్థి నూజివీడు కన్ఫర్మ్ అయింది కాబట్టి నిన్నటి వరకు పార్దసార్థి బెంగళూరు టీడీపీ అభ్యర్థి అని కూడా ప్రచారం జరిగింది వీటన్నిటికంటే ముందు ఈ పరిణామాలన్నీ జరగటానికి ముందు టీడీపీ అధిష్టానం ఇతన్తో ప్రసాద్తో మాట్లాడి అతనికి సముచిత స్థానం కల్పిస్తాము అని చెప్పి అతను నచ్చజెప్పిన పరిస్థితి ఉంది ఏదైతే మైండ్ గేమ్లో భాగంగా అతను బోడి ప్రసాద్ వైసీపీ వైపు చూస్తున్నాడు అనే దాంట్లో ఎటువంటి సహేతుక ఆధారాలు ప్రస్తుతానికి లేవు ఓకే సో మొత్తానికి దాదాపుగా చంద్రబాబుతో ఇరువురు భేటీ అయ్యారంటే వైసీపీకి రాజీనామా చేసే యోచనలో కృష్ణప్రసాద్ ఉండే ఉండవచ్చు కాకపోతే నిన్న మనం మాట్లాడుకున్నట్టు ప్రస్తుతానికి రాజ్యసభ ఎన్నికలు రాజ్యసభ ఎన్నికలు ఎగ్జాక్ట్లీ ఆ కారణంగానే రాజీనామా చేయలేదు ఇంకా అని అనుకోవాలి అంతే కదా అవును ఓకే సో వీళ్ళిద్దరి మధ్య ఇవాళ సయోధ్య కుదిరే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా ఇంకేమన్నా కాస్త దేవినేని ఉమా ఏమన్నా పట్టుబట్టే అవకాశం ఉందా దేవినేని ఉమా పూర్తి స్థాయి చంద్రబాబు నాయుడు విధేయుడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని మనసుకు నొప్పించకుండా అతనికి కష్టమైనా దాన్ని ఇష్టంగానే అధినేత చెప్పారు కాబట్టి చెయ్యాలి అనే చేసి తీరాలి అనే మనస్తత్వంతో దేవునేని ఉమా ఉంటారు కాబట్టి ఈ పరిస్థితిని చంద్రబాబు నాయుడు సమక్షంలో సునాయాసంగా పరిష్కరిస్తారు అనేది ఇక్కడ నడుస్తున్న పబ్లిక్ టాక్ రైట్ సుభాకర్ గారు థ్యాంక్ యూ